హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుదామని వచ్చానండి. నా పేరు తెలుసు కదా, పుల్లయ్యపంతులు మేలవరపు. కథ పేరు ఏంటంటే అద్గద్గో బస్సు. పట్నం నుంచి బస్సు వస్తుంది. ఎప్పుడు ఇయ్యాలే 12 గంటల అలా. ఓలమ్మ బస్సే, ఇంజిన్ బస్సా? మరి డ్రైవర్ చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోద్ది. అంటే గాల్లో ఎగురుకుంటా వస్తుందా? నేల మీదే పరుగుతుంది కానీ గాల్లో ఎగిరినట్టు ఉంటుంది. ఊరమ్మ బస్సు వస్తుందే, ఊరే ఇంజిన్ బస్సు రో. పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది. నేలాటి రేవులు ఇదే చర్చ. మాలక్ష్మ వారి చెట్టు దగ్గర, పల్లవ వీధులు, మిట్ట మీద గొల్లపాలెం, సాలిపేట అంతా రాబో బస్సు గురించే కబుర్లు. ఈ వార్త పొలాలకు కూడా పాకింది. ఊరంతా అట్టుడికినట్టు ఉడిగిపోతుంది. బస్సు వస్తుంది, బస్సు వస్తుంది. చింతల చెట్టు రేవులో బట్టలు ఉతుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్ళు కచ్చాపచ్చాగా తడిగుట్లతో గబగబా ఇంటికి వెళ్ళిపోయారు. చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు. సాలిపేటలు మగ్గాలు ఆగిపోయాయి. రేవు పడవకి జనం లేరు. పిల్లలు బళ్ళు ఎగ్గుడేశారు. పొలాల మీద కూలి జనం పనులు ఆపేసి పరిగెత్తుకొచ్చారు. ఇళ్లల్లో ఆడవాళ్ళు వంటలో ఆదరాబాదరాబాగా చేసి అన్నాలు పెట్టేశారు. పిల్లలు, నా కొత్తలాగు ఎక్కడే, నా పట్టు పరిగిని ఇవ్వవే అంటున్నారు. పెద్దలు చెలువ పంచులు తీసుకట్టారు. ఆడవాళ్ళు జడలో పూలు తురుముకుని వడ్డానాలు పెట్టారు. ఇంకా 12 కాకమునిపే ఇళ్లకు తాళాలు వేసి అందరిళ్లలో జనాన్ని పిలుచుకుంటూ ఊరే ఇంక పెద్ద బజార్లోకి వచ్చారు. ఊరు ఊరంతా పూలేరమ్మ జాతరలా కదలు వచ్చింది. పెద్ద బజారు ఇరుపక్కల తుక్కిసలాడుకుంటూ జనం. ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య, వీరయ్య చెక్కిలాలు, ఉప్పు శనగలు పోటీగా అమ్ముతున్నారు. సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారడీవాడు ఆట ఆరంభించాడు. కానీ జనం దృష్టి ఆట మీద లేదు, ఆ బస్సు గురించి ఆలోచనలు. మన చిన్న రథం అంత ఉంటుందంటవా? రెండు గడ్డి బళ్ళంత పొడుగయ్యా. ఓరమ్మ బస్సు, ఓరయ్య బస్సు, అది గదుగో బస్సు. జనమంతా ఓకుమ్మడిగా లేచిపోయారు. పిల్లలు తండ్రుల భుజాలు ఎక్కారు. గారడీవాడి ఆట ఆగిపోయింది. ఓహోయ్ ఓయ్ ఓహోయ్ ఓయ్ కేకలు. అబ్బే, బస్సు రాలేదు. చూసి చూసి మళ్ళీ నేల మీద కూలబడ్డారు. ఎండ మాడుతుంది, చెమటలు కారుతున్నాయి. రోడ్డు వైపే అందరి కళ్ళు, అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే. దూరంగా పాయ్ పాయ్ అందరి ఒళ్ళు జల్లు మంది. అలాంటి కోత వాళ్ళు ఎప్పుడూ వినలేదు. దిగ్గును లేచి నించున్నారు. పసిపిల్ల బాలాది పాయ్ పాయ్. ఆ కోత మరీ దగ్గరగా వచ్చింది. పాయ్ పాయ్. విజయశంకల్లో ఉంది ఆ కోత. దుమ్ము రేగింది. జనం తోసుకుంటున్నారు, కాళ్ళు దొక్కుకుంటున్నారు. బస్సు వచ్చింది. అదిగో బస్సు, అది గదుగో బస్సు. బస్సును చుట్టుముట్టేశారు ఊరంతా. ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు. అందరి ముఖాల్లో గొప్ప సంతోషం. ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ళ ఊళ్ళోకి వచ్చినట్టు ఆ కళ్ళల్లో మెరుపు. అట్లాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవరు. ఏమి టీవీగా దిగాడు, యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుడిలా దిగాడు. ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలిగి చూశాడు. అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు. చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది. మరో లోకంలోకి దిగి వచ్చిన అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు. డ్రైవరు ఒక హోదాగా నెత్తిన టోపీ తీసి ఉష్ అన్నాడు. చూస్తున్న జనం కొతకొతలాడిపోయారు. పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమట అద్దారు. పిల్లలు అతని కాకి యూనిఫామ్ తాగి అబ్బో అని తెలబోతున్నారు. ఇక్కడ ఏదన్నా భోజన హోటల్ ఉందా అన్నాడు. అయ్యా, తమకి పప్పు పచ్చడి పెడతామా? మిలిటరీ హోటల్లో భోజనం, రండి రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు. గార్డ్ ఆఫ్ హానర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుండి డ్రైవర్ గారు ముందుకు నడిచారు. ఆడవాళ్ళు, పిల్లలు బస్సును తాకి చూస్తుంటే కండక్టరు, క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు. పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనరు దమ్మిడి దమ్మిడి వసూలు చేస్తున్నాడు. ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవంలో పాల్గొంచుకోనివాడు ఒక్కడే. అతను జట్కా సాహిబు. పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతర అంతా చూస్తున్నాడు. ఆ డ్రైవర్ గాడి పోజు చూస్తున్నాడు. అతనికి కడుపు మండిపోతుంది. ఇక రేపటి నుంచి తన జట్కా ఎవరూ ఎక్కరు. నిన్నటిదాకా లంఫారం నుండి, అడ్రోడ్ నుండి, ఎండ్రాయి నుండి జట్కా కట్టి జామ్ అంటూ ఉరుగులు పరుగుల మీద వచ్చేసేవాడు. పిల్లలకి తన జట్కా, పేరంటాలకు తన జట్కా,
మూతుబర్లకు తన జట్కా పోయింది. ఆ భోగం అంతా పోయింది. జట్కా సాహిబుకి దుఃఖం గొంతులోకి వచ్చింది. బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు. సందులోంచి జట్కా ముందుకు పంచాడు. బస్సు పక్క నుంచి జట్కా పోనిస్తూ చల్ రే బెట చల్ అని చండ్రకోలతో బస్సు మీద ఒక్క పీకి పీకాడు. ఆ మోతకి ముసలి గుర్రం చెంగున ఎగిరి పరిగెత్తింది. ఇదండి కదా, ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే నేను లైక్ చేయమని, షేర్ చేయమని, కామెంట్ చేయమని అడగను, ఎందుకంటే నచ్చితే మీరే చేస్తారు. ఓకేనా? సరే అయితే మరి మరొక మంచి కథతో మరొకసారి కలుద్దాం. ఉంటాను మరి.